హలో గైస్, మీలో చాలామంది ప్రో కబడ్డీ పరంగా మషాల్ స్పోర్ట్స్ అండ్ ఏకేఎఫ్ఐ మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ ముగిసింది కదా, దీనివల్ల ప్రో కబడ్డీ నిర్వహణకు ఎటువంటి ప్రాబ్లం అయినా తలెత్తుతుందా అని చెప్పేసి అడగడం జరుగుతోంది. ప్రో కబడ్డీ సీజన్ 11 ఈ కారణంగా రద్దవుతుందా అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ టాపిక్ పైన ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ పరంగా మషాల్ స్పోర్ట్స్ అండ్ ఏకేఎఫ్ఐ చేసుకున్నటువంటి 10 ఇయర్స్ కాంట్రాక్ట్ ముగిసిన మాట వాస్తవమే. బట్ ఈ కాంట్రాక్ట్ మరోసారి రెన్యువల్ కావడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి సూచన ఏంటి అంటే కనుక హర్యానా స్టీలర్స్ వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ని ప్రకటించింది. అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీకి సంబంధించి కొన్ని లీక్స్ అందుతూ ఉన్నాయి. దాంతోపాటుగా వాళ్ళ కోచింగ్ స్టాఫ్స్ని అన్ని టీమ్స్ కూడా దాదాపుగా నియమించుకున్నాయని చెప్పాలి. సో ఈ హింట్స్ అన్నీ కూడా మనకి ఏం సూచిస్తున్నాయంటే కనుక ప్రో కబడ్డీ సీజన్ 11 ఖచ్చితంగా జరగబోతోంది. ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 యొక్క ఆక్షన్ ఆగస్టులో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ హింట్స్ అన్నీ కూడా సూచిస్తున్నాయని చెప్పాలి. సో ప్రో కబడ్డీ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాలి. ప్రో కబడ్డీ పరంగా మషాల్ స్పోర్ట్స్ అండ్ ఏకేఎఫ్ఐ మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరోసారి రెన్యువల్ అయ్యింది. ఈ కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 11ని మనం యథావిధిగా అక్టోబర్లో చూడబోతున్నామని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతోంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.